హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీ తెలుగు ఛానల్. ఈరోజు ఒక యూస్ఫుల్ వీడియో నేనైతే మీ ముందుగా తీసుకొచ్చానండి. సో మనం ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఎయిర్ పొల్యూషన్. సో దీనివల్ల మన లంగ్స్ ఎంత పాడైపోతున్నాయో తెలుసా ఫ్రెండ్స్? సో దీనికి ఒక మంచి రెమెడీ నేనైతే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా స్మోక్ చేసే వాళ్ళకి, సో అలాగే ఎక్కువగా పొల్యూషన్లో తిరిగే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా ఎడవర్డ్కి అయితే చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మరి. సో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎప్పుడు అడుగుతూనే ఉంటారా ఇప్పుడు కూడా అలానే, మళ్ళీ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఇన్స్టాగ్రామ్ ఐడీని కూడా తప్పకుండా ఫాలో చేయండి, నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లంగ్స్ అనేవి ఎంత ఇంపార్టెంట్ ఆర్గనో మన అందరికీ తెలుసు కదండి. సో మనం బయటికి వెళ్తున్నప్పుడు దుమ్ము ధూళి పొల్యూషన్ వల్ల మన లంగ్స్ అనేవి చాలా వరకు కూడా డ్యామేజ్ అయితే అవుతాయి. సో అలా అని చెప్పేసి ఇంట్లో ఉండడం వల్ల మన లంగ్స్ అనేవి చాలా హెల్దీగా ఉంటాయని మాత్రం నేనైతే చెప్పను. ఎందుకు అంటే మన ఇంట్లో ఉన్నా సరే మన లంగ్స్ అనేవి పాడవుతాయండి. సో ఎందుకు అనుకుంటున్నారా? ఈరోజు ల్యాంప్ వల్ల, అలాగే మస్కిటో కాయిల్ వల్ల, నెక్స్ట్ మన అగరబత్తి లెగనిగిస్తాం కదండి, సో వాటి వల్ల కూడా మన లంగ్స్ అనేవి పాడవుతాయి. అండ్ నెక్స్ట్ మనం వంట చేస్తూ ఉంటాం కదా, అధికంగా మనం ఎక్కువగా తాలింపులు వేస్తూ ఉంటాము, ఆ గాలి పీల్చినా సరే మన లంగ్స్ అనేవి పాడవుతాయి అన్నమాట. సో అందరికంటే ఎక్కువ ఏంటంటే స్మోక్ చేసే వాళ్ళకి 15-20% వరకు లంగ్స్ పాడైపోతాయండి. సో తప్పకుండా మన లంగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. మన లంగ్స్ బాగున్నాయంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా రెగ్యులర్ అవుతుంది అన్నమాట. సో అలాగే మనం కూడా చాలా హెల్దీగా ఉంటామండి. సో తప్పకుండా మన లంగ్స్ని హెల్దీగా ఉంచుకుందాం. సో ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో పొల్యూషన్ ఎక్కువైపోవడం వల్ల ఆక్సిజన్ తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. సో మనం బయటికి వెళ్ళి రాగానే కూడా ఒక్కొక్కసారి ఆక్సిజన్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయ అని అనుకుంటూ ఉంటాము. సో ఈ లోపల మనకి చాలా పొల్యూషన్ అనేది మన లంగ్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. సో మన లంగ్స్ని మనం కాపాడుకోవాలండి. సో లంగ్స్ని కాపాడుకోవడానికి ఒక మంచి రెమెడీ నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఒక మంచి క్యాప్సిల్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట, అది నేచర్ షూర్ వాళ్ళ క్యాప్సిల్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను. నేచర్ షూర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ అండి. నేను మీతో షేర్ చేస్తున్నాను నేచర్ షూర్ వాళ్ళది లంగ్ డీపొల్యూట్ క్లెన్స్ టాబ్లెట్స్ అండి. సో ఇవి డైలీ మీరు 2 తీసుకున్నట్లయితే మీ హెల్త్ చాలా బాగుంటుంది, అలాగే లంగ్స్ని చాలా బాగా క్లియర్ చేస్తుంది అన్నమాట. సో లంగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. స్మోక్ చేస్తున్న వాళ్ళకైతే ఇంకా మంచిదండి. సో మన లంగ్స్ ఏమైనా పాడైనవి ఉంటే ఇవి ఇమ్యూనిటీని పెంచి మన లంగ్స్ని క్లియర్ చేస్తుంది, అలాగే ఫ్యూచర్లో లంగ్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఆస్తమా ఉన్న వాళ్ళకి ఈ టాబ్లెట్స్ చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. సో డస్ట్ అలర్జీ ఇలాంటి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ టాబ్లెట్స్ని అయితే యూజ్ చేయండి, లంగ్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా చాలా హెల్తీగా అయితే ఉంటాం అన్నమాట. సో వీటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. నేను కింద మీకు లింక్స్ అనేవి ఇస్తాను, వీటి డీటెయిల్స్ ఇంకా తెలియాలి అంటే నేను కింద వచ్చేటప్పటికి లింక్స్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. ఆ డాక్టర్ లింక్ కూడా నేను కింద ఇస్తాను, మీరు ఫామ్లో మీరు డీటెయిల్స్ అనేది ఫిల్ చేసినట్లయితే మీరు డైరెక్ట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయొచ్చు. మీరు కంప్లీట్గా కూడా ఈ టాబ్లెట్స్ గురించి మీరు అక్కడ ఆయన అడగవచ్చు, ఆయన మీకు క్లియర్గా చెప్తారన్నమాట. సో వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. నేచర్ షూర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్రాండ్ అండి. సో మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు, దీని గురించి మీరు సందేహించాల్సిన అవసరం కూడా లేదు. సో మళ్ళీ ఒక మంచి వీడియోతో నేనైతే మీ ముందుకైతే వచ్చేస్తాను. సో హ్యావీ నైస్ డే, బై, టేక్ కేర్, బై.